హలో స్టూడెంట్స్, నేను మీ కేఎల్ నాయుడు. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్ 2B బేబీ బుల్లెట్ 5 మోడల్ పేపర్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఖచ్చితంగా వీటిని మీరు ప్రాక్టీస్ చేస్తే ఓకేనా, మీకు 50+ మ్యాక్సిమం రావడానికి కూడా ఛాన్స్ ఉంది, లేదంటే మినిమం 50 వరకు అయినా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ మోడల్ పేపర్స్ ఎందుకంటే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, వీటిని మీరు అంటే మీ ఈ పేపర్స్ చూస్తే మీ యొక్క కెపాసిటీ అంటే మీరు ఆల్రెడీ మీరు చదివిన దాని యొక్క డెప్త్ అంటే మీకు ఎన్ని మార్క్స్కి ఈజీగా ఒక పేపర్ని స్కోర్ చేయొచ్చు. ఓకేనా, ఇది పబ్లిక్ బ్లూ ప్రింట్ వెయిటేజ్ బేస్డ్ అని ఉంటుంది కనుక, సో ఆ పేపర్ని చూస్తే మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది మీకు తెలిసిపోతుంది, అంటే ఎన్ని మార్క్స్ వరకు మనం స్కోర్ చేయొచ్చు. ఓకేనా, చాలా ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది. అందుకోసం ఈ 5 మోడల్ పేపర్స్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఓకేనా, అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఎంతవరకు చదవాలి, ఓకేనా, మీరు ఇంకా ఏ యూనిట్స్ అయితే మీరు బెటర్గా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, మీ సో ఇటువంటి మీకు ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయో ఆ డ్రాబ్యాక్స్ను ఓవర్కమ్ చేసి మీరు మంచి స్కోర్ చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో బేబీ బుల్లెట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, సో అవి కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూసుకోండి. ఓకేనా, మరి వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఓకే, లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. స్టూడెంట్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మనకు మోడల్ పేపర్ 1 అని కనిపిస్తుంది. సో మోడల్ పేపర్ 1లో మీకు సెక్షన్ ఏలో 2 మార్క్స్ ఉంటాయి, మీకు ఆ విషయం తెలిసిందే. సో మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, ఈ 2 మార్క్స్లో మీకు ఏది రాదో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని వాటిని ప్రిపేర్ అవ్వండి, అంటే ఆ లెసన్ యొక్క డెప్త్, ఆ యూనిట్లో వచ్చే 2 మార్క్స్ యొక్క ఓకేనా డెప్త్ ఎంతో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా, ఇదేంటంటే సెక్షన్ ఏ. నెక్స్ట్ సెక్షన్ బి తీసుకుంటే సెక్షన్ బిలో మీకు 4 మార్క్స్ ఉంటాయి. ఓకేనా, మనకి ఈ పేజీలో 15 వరకే ఉన్నాయి, అంటే జనరల్గా మీకు 24 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకేనా, ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు 16, 17 కనిపిస్తుంది, అవి మీకు 4 మార్క్స్. అలాగే నెక్స్ట్ సెక్షన్ సి తీసుకుంటే ఇందులో సెక్షన్ సిలో మీకు 7 మార్క్స్ అయితే కనిపిస్తాయి. మీకు అక్కడ చూడండి 18, 19, 20, 21, 22, ఓకేనా 23, 24. ఓకేనా, సో ఇది ఫస్ట్ మోడల్ పేపర్ అండి. సో ఈ మోడల్ పేపర్లో మీకు ఎన్ని వచ్చో ఎన్ని రావో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేపర్ చూద్దాం. స్టూడెంట్స్, ఇది నెక్స్ట్ మోడల్ పేపర్ 2 అండి. ఈ మోడల్ పేపర్ 2లో చూద్దాం, మీరు చూసుకోండి మీ యొక్క అంటే మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, ఇంకెంత ప్రిపేర్ అవ్వాలనేది మీరు దీన్ని బట్టి చూసుకోవచ్చు. ఓకే, చూడండి ఇక్కడ 8, 9, 10 వరకు అయితే మీకు ఇక్కడ సెక్షన్ ఏలో మీకు 2 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా, కొంచెం క్లారిటీగా చూసుకోండి మీకు ఏది వచ్చో ఏది రాదు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి తీసుకుంటే సెక్షన్ బిలో మీకు 4 మార్క్స్ ఉంటాయి, ఈ 4 మార్క్స్లో మీకు ఎన్ని వచ్చో ఎన్ని రావో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ పేజ్లో మీకు అప్ టు 15 క్వశ్చన్స్ వరకు మీకు ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ రిమైనింగ్ అప్ టు 24 వరకు నెక్స్ట్ పేజ్లో చూద్దాం. ఓకేనా, ఒక క్లారిటీ వచ్చిందా? ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకేనా, 16, 17 4 మార్క్స్ అండి. నెక్స్ట్ 18 నుంచి మనకు 24 వరకు, ఓకేనా, ఇవి ఎస్ఎస్ అండి. ఈ 7 మార్క్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేపర్కి వెళ్దాం. చూడండి నెక్స్ట్ మోడల్ పేపర్ 3 అండి. మోడల్ పేపర్ 3ని మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, సెక్షన్ ఏ అనేది రన్ అయిపోతుంది, మీకు ఇందులో రాని వాటిని నోట్ చేసుకోండి. ఆల్రెడీ వచ్చినవి అయితే మీరే మీకు ప్రాబ్లం ఉండదు, ఏవైతే రావనుకుంటారో సో వాటిని మాత్రం మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. సో అన్నింటినీ నోట్ చేయడం కంటే ఓకేనా, ఏ ప్రాబ్లమ్స్ అయితే మీకు రావో అవి మాత్రం నోట్ చేసుకోండి. అలాగే సెక్షన్ బిలో కూడా మీకు ఇక్కడ 4 మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, అప్ టు మనకి ఈ పేజ్లో 15 క్వశ్చన్స్ వరకు డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, చూసారు కదా టోటల్ అప్ టు 15.
ఓకే, నెక్స్ట్ పేపర్ తీసుకుందాం. నెక్స్ట్ పేజ్ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ రిమైనింగ్ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో 16, 17 కనిపిస్తున్నాయో అవి మీకు 4 మార్క్స్ అయ్యి, నెక్స్ట్ 18, 19, 20, 21, 22 ఓకేనా, 23, 24 అప్ టు మీకు 24 క్వశ్చన్స్ ఉంటాయి. సారీ, ఇక్కడ 18 to 24 అనే మీకు 7 మార్క్స్ అండి. సో ఇందులో మీరు మీకు ఏవైతే రావో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు, వాటిని నోట్ చేసుకుంటారు కూడా. నోట్ చేసుకుంటే మీకు ఈజీగా దాన్ని నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పేపర్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది మోడల్ పేపర్ 4 అని కనిపిస్తుంది, మరలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో సెక్షన్ ఏలో మీకు 2 మార్క్స్ కనిపిస్తున్నాయి. ఓకే, స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు ఇబ్బంది పడద్దు. రాని దాన్ని మాత్రమే నోట్ చేసుకోండి, వచ్చిన దాన్ని నోట్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బిలో మీకు ఓకేనా 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా, 11, 12, 13, 14, 15, 16 ఓకేనా, ఈ పేజ్లో మనకు 16 ప్రాబ్లమ్స్ అయితే ఇందులో డిస్ప్లే అవుతున్నాయి. ఓకేనా, వీటిని కొంచెం కేర్ఫుల్గా ఓకేనా మీరు ఒకసారి క్వశ్చన్స్ అన్నీ చూసుకొని ప్రాక్టీస్ చేసామా లేదా అనేది మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి రిమైనింగ్ మనకు 17th ప్రాబ్లం కనిపిస్తుంది, అలాగే నెక్స్ట్ 18 to 24 మరలా మనకి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ వీటిని ఎలా చూడండి. ఓకేనా, 18, 19, 20, 21, 22 ఓకేనా, 23, 24 ఓకేనా, అప్ టు మీరు 24 ప్రాబ్లమ్స్ వరకు మీరు పేపర్లో చూసుకోవచ్చు. అంటే మీకు ఏ ప్రాబ్లం డిఫికల్ట్ అనిపిస్తుందో దట్ మీన్స్ మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేయలేదో, సో వాటిని మీరు వీటిని దట్ మీన్స్ మీకు హార్డ్గా ఉన్నాయి నోట్ చేసుకొని, అంటే మీరు చెయ్యని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ పేపర్ తీసుకుంటే నెక్స్ట్ మోడల్ పేపర్ 5 అండి. మోడల్ పేపర్ 5లో మరలా మీరు సెక్షన్ ఏని వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా, సెక్షన్ ఏలో 2 మార్క్స్ అన్నీ ఉంటాయి కదా, మీకు తెలిసిందే. ఐ థింక్ ఇదేంటంటే పేపర్ 2 పేపర్ మనం వచ్చేటప్పటికి కొంచెం డిఫికల్ట్గా ఉండొచ్చు. ఓకేనా, బట్ ఏదేమైనా పేపర్స్ ఇప్పుడు బోర్డు అయితే కొంచెం డిఫికల్ట్గానే ఉండడం కోసం ఉండాలని ట్రై చేస్తుంది, కనుక పేపర్స్ అనేవి కొంచెం టఫ్గా రావచ్చు. కనుక మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే మీకు మన ఛానల్లో టోటల్ వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, లాంగ్ ఆన్సర్ మ్యాక్సిమం అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ గుప్తా సార్ కంటిన్యూ చేశారు. సో ఇంకా అవకాశం ఉన్నంత వరకు మీ క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. మీరు ఈజీగా మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ని ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్లో మీకు ఏ లెసన్స్ ఉన్నాయో మీకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఓకేనా, సెక్షన్ బిలో మీకు చూడండి ఇక్కడ అప్ టు 15 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ అప్ టు 24 నెక్స్ట్ పేజ్లో మనం చూద్దాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకు కనిపిస్తుంది 16, 17 ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సెక్షన్ సి తీసుకుంటే సిలో మీకు అన్నీ 7 మార్క్సే ఉంటాయి. చూడండి 18 to 24 మనకు డిస్ప్లే అవుతుంది, 18 to 24 ఓకే స్టూడెంట్స్, ఇక్కడ చూడండి కనిపిస్తుంది మనకి అప్ టు 24 సమ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఇవి ఏంటంటే టాప్ 5 మీకు మోడల్ పేపర్స్ అండి. సో ఖచ్చితంగా అయితే మీకు ఇవి హెల్ప్ అవుతాయి. మీకు ఇందులో ఏ ప్రాబ్లమ్స్ అయితే రావో ఖచ్చితంగా వాటిని అయితే ప్రాక్టీస్ చేయండి.
స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. లైక్ ఇస్తే నెంబర్ ఆఫ్ మీలాంటి స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఓకేనా, మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.